భూమికిని ఆకాశమునకును సృష్టికర్తైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021 ఫిబ్రవరి నెల 3వ తారీఖు బుధవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. సమూయేలు 7:14. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును. మరలా చదువుతున్నానండి. నేను అతనికి తండ్రి అయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనిని శిక్షింతును. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ దినాన మనము అంటే కొన్ని దినాలుగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేరినటువంటి ప్రవచనాలను పాత నిబంధన గ్రంథంలో ఆయన గూర్చి వ్రాయబడిన ప్రవచనాలను చదువుకుంటూ క్రొత్త నిబంధనలు వాటి నెరవేర్పులను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రత్యేకంగా అనగా ఇంచుమించు మన 3 దినముల నుంచి కూడా ఈ యొక్క 7వ అధ్యాయము 12-13 వచనాలు ధ్యానించాము. అయితే ఈ దినాన 14వ వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు. మనము వాక్యమందు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడండి. మనం ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడడం అని ఏ విధంగా మనము ప్రతి దినము దేవునితో మాట్లాడుతూ ఉన్నామో, లేకపోతే మనకు అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నామో, దేవుడు మనతో మాట్లాడడం అంటే వాక్యమే. వాక్యము ద్వారా మాత్రమే ఆయన మనతో మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాక్యం ద్వారా ఆయన మనకు కావలసినటువంటి మెటీరియల్ అందజేస్తాడు సమయానుకూలంగా. అంటే మనకి అస్వస్థతగా ఉందండి, స్వస్థత కావాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే. అలాగే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాటి నిమిత్తం రక్షణ లేదు, పాపములు ఉన్నాం, దేని నిమిత్తమైనా కూడా వాక్యమే మనల్ని నడిపించేది. వాక్యము లేకపోతే అసలు మనం ఏమీ కాదు, 0 అనేటువంటి విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ని గురించి, పరిశుద్ధ గ్రంథం గురించి, వాక్యం గురించి చాలా ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. మనం తెలుసుకున్నది చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. కాబట్టి ఎప్పుడు వినేవారంగా కూడా ఉండకూడదని, వాక్యాన్ని చదవడానికి చదవగలిగిన వారు, బాగా చదవగలిగిన వారైతే ధ్యానించడానికి మీ సమయాన్ని వెచ్చించండి. దేవుడు ఎంత సమాధానం, ఎంత మనశ్శాంతి, ఎంత సంతోషాన్ని ఇస్తాడో మీకే తెలుస్తుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, నాకు నాలో ఉన్నటువంటి ఆ యొక్క మాటను తెలియచేయాలని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు ఇక్కడ ప్రవచనం ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దావీదు సంతతి అయిన సొలొమోనుకు దేవుడు మాట్లాడుతూ, నేను నీకు తండ్రిని ఉంటాను, నీవు నాకు కుమారుడు అయి ఉంటావు అంటున్నాడు. మనము ఈ యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో కనుక చూసినట్లయితే, అవును, ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. అలాగే ఆయన పరలోకమందున్న తండ్రి అని ప్రపంచానికి పరిచయం చేశారు యేసుక్రీస్తు. ఆయన మనకు తండ్రి అని, ఆయనకు మాత్రమే తండ్రి కాదు అందరికీ కూడా తండ్రి ఆయన అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఇక్కడ తండ్రి కుమారుడు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ, కుమారుడికి తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క అటాచ్మెంట్ గురించి ఈ యొక్క ప్రవచనం మనకి తెలియచేస్తూ ఉంది. ఇక్కడ అంటాడు, నేను అతనికి తండ్రినే ఉంటాను, అతను నాకు కుమారుడే ఉంటాడు. పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి, మనము భూలోకంలో ఉన్నాము, అయితే మనకు ఆయన తండ్రిగా పిలువబడుతూ ఉన్నటువంటి సత్సంబంధానికి ఎవరు మీడియేటర్? మధ్యన యేసుక్రీస్తే. ఆయన ఈ లోకానికి దేవుని కుమారుడై ఉండి మరి తను తగ్గించుకుని మన కొరకు వచ్చినటువంటి విధానం బట్టి మనకి కూడా ఆయన పరలోకంలో తండ్రి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక వచనాన్ని ఆ వచనంలోనే చివరి భాగాన్ని చదువుకుందాం. పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతో నేను అతను శిక్షించును గాని అనుంది.
గాని అని ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ వచ్చిన రేపటి దినం చదువుకుందాం. ఇక్కడ తండ్రి ఏదైనా మరి కుమారుడు ఏదైనా తప్పు చేస్తే తండ్రి ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. ఈ లోకంలో కూడా అంతే కదా, మనం కూడా. అయితే ఇక్కడ యేసుక్రీస్తులో మాత్రం యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ యొక్క దోషము చేయలేదు, ఏ అతిక్రమము చేయలేదు. కానీ ఆయన్ని ఎందుకు శిక్షించాడు అంటే, నీవు చేసిన పాపముల నిమిత్తం, నేను చేసిన పాపముల నిమిత్తం, మాటల వలన, క్రియల వలన, ప్రవర్తన వలన మనం చేస్తున్న ప్రతి విధమైన పాపమును నుండి మనల్ని విడిపించడానికి మనం పొందవలసిన శిక్షను ఆయన మీద, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద పరలోకమందున్న తండ్రి వేశాడు. ఈ వచనం అదే, దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా సందర్భాల్లో సొలొమోన్ని, నీవు నా కుమారుడు, నేను నీకు తండ్రినని, తండ్రి ఏ విధంగా నిన్ను నడిపిస్తాడు, అలా నేను నీకు తోడుగా ఉంటానని, నా కృప ఎప్పుడు కూడా నేను విడిచిపోతని చాలా 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 వాక్యాల్లో కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ తండ్రికి కుమారుడికి మధ్యన ఉన్నటువంటి సత్సంబంధాన్ని గురించి దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు నెరవేర్పులకు వెళ్ళే ముందు ఇంకొకసారి ఒక పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో కూడా తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ని, ఆ యొక్క సత్సంబంధాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇదే సొలొమోను తండ్రి, దేవుడే నాకు తండ్రిగా ఉంటానన్నాడు, నేను ఆయనకు కుమారుడుగా ఉంటానన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని తండ్రి కుమారుల నిమిత్తము ఒక మాటను రాస్తాడు. ఆ మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3:11 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఇక్కడ పరలోకమందున్న మన తండ్రి కుమారులైనటువంటి మొదటిగా యేసుక్రీస్తుకును, అలాగే ఆయన తర్వాత వారసులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆయనట శిక్ష వేస్తాడు. ఏంటి శిక్ష అంటే? మనం చేసిన పాపానికి రావాల్సిన శిక్ష. అయితే అది యేసుక్రీస్తు భరించేశారు. ఇంకొకటి ఏంటంటే, ఆయన గద్దింపునకు విసుక్కోవద్దు. ఆయన గద్దింపు అంటే ఎలా మాట్లాడతాడు దేవుడు మనతోటి, తండ్రి మనతోటి? వాక్యము ద్వారా. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము విసుక్కవద్దు అని జ్ఞాని అని సులభం తెలియచేస్తూ ఉన్నాడు. నేను ఒక విషయాన్ని చెప్తా ఉంటాను, లోకానుసారం జరిగింది, అదొకసారి గమనించి మనం మళ్ళీ వాక్యంలోనికి వెళ్దాం. 31st నైట్ ఇచ్చేటువంటి వాగ్దానాల్లో కానీ, చాలామంది చెప్పేటువంటి బోధల్లో కానీ ఎక్కువగా ఏం కనబడుతుంటుందంటే, ఆశీర్వాదాలు, స్వస్థతలు, ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలు, వీటి గురించే ఉంటుంది. ఎందుకంటే దేవుడు అది చెప్పాడు ఇది చెప్పాడని చెప్తే మనుషులు బెదిరిపోతారని, మనుషులు భయపడిపోతారని. కానీ ఈ యొక్క మాటను బాగా అర్థం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు ఆయన పంపించి మనం పొందవలసిన శిక్షను, మనం పొందవలసినటువంటి ఆ యొక్క మరి ఆ మరణకరమైనటువంటి ఆ యొక్క వేదనను యేసుక్రీస్తు మీద పెట్టేశాడు కదా. ఇక మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు చాలామంది. కానీ ఎప్పుడు దీవెనలు, ఆశీర్వాదాల గురించే చెప్తూ ఉంటే మరి దేవుని మాటకు మనం ఎప్పుడు లోబడేది కదండి? నరకం ఉంది. అయితే నరకం ఎవరికోసం సిద్ధపరచబడిందట? అపవాదికిని, వాణి శిష్యులకు అంటే వాడి అనుచరులకు కోసం. ఎప్పుడైతే మనం సాతాన్ని అనుసరిస్తూ ఉంటామో మనం కూడా అక్కడికి వెళ్తామని వాక్యం చెప్తుంది. ఇది చెప్పకుండా మనము పరలోకం వెళ్తాం, పరలోకం తండ్రి ఉన్నాడు, అన్నీ మంచిగానే చెప్తారు. కానీ అది కూడా చెప్పాలి, నువ్వు ఎంచుకున్నటువంటి దారి ఇది, దీని నుండి నువ్వు ఇలా వెళ్ళాలి, తండ్రి పరలోకం అందున్నాడు, ఈ విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. సరే, మనము యేసుక్రీస్తు నెరవేరినటువంటి ప్రవచనం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే మత్తయి 3:17 ఈ ప్రవచనం నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి 30 సంవత్సరాల వయస్సు గలవాడిగా ఉన్నప్పుడు ఆయన మరి బాప్తిస్మిచ్చు యోహాన్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు మరి ఆ యోహానికి యేసుక్రీస్తుకి మధ్య జరిగింది మన అందరికీ తెలిసిందే. అది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆ యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మత్తయి 3:16-17 చూసినట్లయితే, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను.
మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్దామండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే ఆకాశం తెరవబడిందటండి. అక్కడ త్రియేక దేవుడు మనకు కనపడతాడు. త్రియేక దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకే చోట కనబడిచినటువంటి సందర్భం ఇది. మనం ప్రవచనంలో ఏం చేసుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం? యేసుక్రీస్తు కుమారుడు గాను, తండ్రి, పరలోకం ఉన్న తండ్రి గాను, అలాగే నరులు, మానవులు అంటే మనము కనబడుతూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసరికి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తండ్రి కనబడి, తండ్రి స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పావనం వల్లే కనిపించింది. యేసుక్రీస్తు బాప్తిసం పొందినటువంటి వ్యక్తిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆ యొక్క నెరవేర్పు ఇక్కడ కనుక నెరవేరకపోతే అసలు మనకు బాప్తిస్మమే లేదు, అసలు మనకి రక్షణే లేదు, మనకి పాపక్షమాపణే లేదు, మనకు అసలు పరిశుద్ధాత్మ నింపుదలే లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచన నెరవేర్పును నేర్చుకుంటూ ఎక్కువ వాక్యములోనికి మనం ధ్యానపూర్వకంగా నేర్చుకోవడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచుతున్నాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ, మరి వింటున్నటువంటి వారు వినుట మాత్రమే కాదు కానీ వీలైనంత మట్టుకు వాక్య భాగములను ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. తద్వారా మనం ఈ లోక సంబంధమైన కొన్ని విషయాలైనా విడిచిపెట్టుకోవడానికి సహాయపడుతుంది వాక్యం. ఎందుకంటే వాక్యంలో కనుక మన హృదయానికి చోటు ఇవ్వకపోతే ఎక్కువ లోకానుసారమైన విషయాలు గుర్తుండిపోతాయి, నిండిపోతాయి. నేను చిన్నప్పుడు పాంప్లెట్స్ పంచిపెడుతూ ఉన్నప్పుడు చదివేటువంటి ఒక పేపర్ నాకు ఇప్పటికీ నా ఇంట్లో ఇప్పటికీ ఉందది, ఇండియా దేశంలో. అయితే దాన్ని చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొచ్చేది, నాకు అప్పుడు ఎక్కువగా వాక్యం గురించి తెలియదు కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ యొక్క పేపర్లో ఒక హార్ట్ బొమ్మ వేసి ఉండేది, పెద్ద హార్ట్ బొమ్మ. దాంట్లో కొన్ని జంతువులు, ఈ లోక సంబంధమైన కొన్ని విషయాలు వ్రాయబడి ఉండేవి. అఫ్ కోర్స్ అప్పటికి పెద్ద సినిమాలు లేకపోతే ఈ టెలిఫోన్స్ ఇలాంటి నెట్లు ఇలాంటివి లేవేమో కానీ కొన్ని కొన్ని మనకి ఎక్కువగా మన ఇష్టపడే విషయాలు అక్కడ రాయబడి దేవునికి చోటు లేదు అనేటువంటి విషయం తెలిసేందుకు ఆ బొమ్మలు అన్నీ వేసి ఉంచేవారు అన్నమాట. మళ్ళీ పక్కన పేజీలో చూసేసరికి ఒక విశ్వాస యొక్క హృదయంలో ఏమేమి ఉంటాయి, ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ వేసేవారు అన్నమాట. ఆ తేడా నాకు తెలియక ఈ బొమ్మలు ఇక్కడ ఎన్ని కొనేసారు, ఇక్కడ కొనేసారు ఏంటి అనుకునేదాన్ని. తర్వాత దాన్ని గురించి బాగా అర్థమైనట్టు ఆ పేపర్ నేను అలా దాచిపెట్టాను, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. కాబట్టి నేను ఎందుకు ఎందుకు తెలియచేస్తా ఉన్నానంటే దేవుని యొక్క వాక్యానికి మన హృదయాన్ని చోటిద్దాం. యేసుక్రీస్తుని గూర్చినటువంటి ఇంకా విషయాలు మనం 365 విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటికీ ఇంకా 50 కూడా కాలేదు. మనం ఇంకా అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనం అనేకులకు యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి సహాయపడుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినంలోనే మీ కృపాక్షేమం తోడుగా ఉంచి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. అంత మాత్రమే కాదు, సొలొమోనుకు మీరు వాగ్దానం చేసిన విధంగా, మీరు మీ మాటలు తెలియచేసిన విధంగా, నేను నీకు తండ్రినై ఉంటాను, నీకు నాకు కుమారుడవై ఉంటావని తెలియచేసిన విధంగా, అలాగే పాపం చేస్తే శిక్షను నేను ఇస్తాను అని తెలియచేశారు. కానీ ఆ యొక్క శిక్ష, మేము చేసిన పాపం నిమిత్తం మా మీద పడవలసిన శిక్షను మీ ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మా ఆయన పైన వేసి శిక్ష నుండి మమ్మల్ని తప్పించి రక్షించినందుకు మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఇంకా మరి తాము లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే, రక్షణ పొందకుండా ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడి నడిపించండి, మీ బిడ్డలుగా మీరు సాక్షులుగా చేసుకోమని, అనేకులు వినగలిగే చెవులను గ్రహించే మనస్సును, హృదయాన్ని దయచేయమని, తద్వారా మీరే మహిమ పొందుకోమని, అతి త్వరలో భూమిదికి మరలా రానున్న మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.